జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నారు. ఓ మహర్షులారా, శ్రీకృష్ణ భగవానుడు అదిగో ద్వారకా నగరములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎట్లా ఉంది ఆ ద్వారకా నగరము? సర్వ విభవ సకల వైభవాలతోని శోభిల్లుతూ ఉంది ద్వారకా నగరము. శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అని ద్వారకావాసులంతా గోపుర ద్వార మార్గేషు కృతకౌతుక తోరణాం, గోపురాలకి ప్రధాన మార్గాలకి తోరణాలు కట్టారు, రంగురంగుల జెండాలు కట్టారు. శ్రీకృష్ణ భగవానుడి మీద సూర్యరశ్మి పడకుండా, ఎండ పడకుండా ఉండటము కోసమని ఆచ్ఛాదనలు కట్టారు. సిక్తాం గంధజలైరుప్తాం, శ్రీకృష్ణ భగవానుడు వచ్చేటటువంటి దారి అంతా కూడా మంచి మంచి పరిమళాలతో ఉండేటటువంటి జలములతో తడిపారు. ఆ వీధినంతటిని కూడా, ఆ దారి అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశిస్తూ ఉండేటటువంటి ఆ దారిలో ఎక్కడ చూసినా ఫలాలు, పుష్పాలు. ప్రతి ఇంట్లో కూడా కృష్ణ భగవానునికి స్వాగతం చెప్పటం కోసమని ద్వారి ద్వారి గృహాణాంచ ప్రతి వారి ఇంట్లో కూడా పూర్ణకుంభై జలపూర్ణ కుంభాలు సిద్ధంగా ఉంచుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడికి స్వాగతం చెప్పటం కోసమని ధూప దీపకై అందరి ఇండ్లల్లో ధూపాలు సిద్ధంగా ఉన్నాయి, దీపాలు సిద్ధంగా ఉన్నాయి. అందరికీ ఇష్టమైనటువంటి వాడు కదా మరి శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని కృష్ణ భగవానుడికి స్వాగతము చెప్పటము కోసమని మొత్తం అంతా ద్వారకా నగరమంతా కూడా అన్ని రకాలుగా అలంకృతమై ఉంది. తమకి ఇష్టమైనటువంటి కృష్ణ పరమాత్మ వస్తున్నాడని విన్నారు ఎవరు? వసుదేవాదులందరూ కూడా. వారు వెంటనే వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సాంబుడు వీళ్ళంతా కలిసి ఒక్కసారిగా భగవానుడు వస్తున్నాడు అని వినగానే ఆనందముతోని తొందర తొందరగా కృష్ణ భగవానుడికి ఎదురుగా నడుస్తూ వెడుతూ ఉన్నారు. వారికి కలిగేటటువంటి ఆనందములో శయన ఆసన భోజనా, పడుకున్నవారు గబుక్కున లేచి బయలుదేరారు, కూర్చున్నవారు గబుక్కున లేచి బయలుదేరారు, తింటూ ఉండేటటువంటి వారు కూడా మధ్యలోనే లేచి బయలుదేరారు. శ్రీకృష్ణ భగవానుడికి ఎదురుగా శ్రీకృష్ణ భగవానుణ్ణి స్వాగతించటం కోసమని అందరూ కలిసి శంఖ తూర్యనాదాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నారు. వేద పండితుల యొక్క వేద పారాయణ నడుస్తోంది. ఒక అద్భుతమైనటువంటి ఏనుగును ముందర పెట్టుకున్నారు. వీరందరూ కలిసి కృష్ణుడికి ఎదురుకోలు చెప్పటం కోసం, శ్రీకృష్ణ భగవానుణ్ణి ఎదుర్కోవటం కోసం, కృష్ణ భగవానుడికి అద్భుతమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం చెప్పటం కోసమని అందరికందరూ సిద్ధపడి కృష్ణుడి దగ్గరికి వెడుతూ ఉన్నారు.
ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో 1 రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని
మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.